స్వాగతం. ఆసియా మార్కెట్లో ఈ మార్నింగ్ మనకు క్యూస్ కొంత నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ గిఫ్టీ నిఫ్టీ సూచిస్తుంది ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్వల్పంగా నష్టాలతో కూడిన ఓపెనింగ్ను. హ్యాంగ్సింగ్ లాంటివి, జపాన్ మార్కెట్ సంబంధించిన నికాయ్ లాంటివి, తైవానీస్, ఇలా ఎక్కువ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ లాభాలతో క్లోజ్ అయినప్పటికీ ప్రధానమైన రీజన్ ఏంటి అంటే, ఒకటి మనకు జపాన్లో వడ్డీ రేట్లు -0.1 దగ్గర యథాతథంగా కొనసాగించారు. అక్కడి బ్యాంక్ పాలసీ వచ్చేసింది. సో ఇంకా కామెంటరీ ఏంటనేది నేను చూడలేదు, బట్ రేట్ పరంగా అయితే ఎటువంటి మార్పు లేదు. సో ఇది మార్కెట్లు ఎదురు చూసిన ఒక అంశం, ఆసియా ఖండానికి సంబంధించిన మార్కెట్లు ముఖ్యంగా. యుఎస్లో ఆఫ్ కోర్స్ నిన్న లాభాలు కొనసాగాయి. మండే రోజు గత వారం లాభాలు నిన్న కూడా కొనసాగాయి. ఇవాళ మన మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి. ఎందుకంటే ఒక పాజ్ అనేది తీసుకుంది, ఒక మాన్స్టర్ ర్యాలీ, ఒక మ్యాసివ్ ర్యాలీ, ఆర్ ఒక అద్భుతమైన స్టెల్లార్ ర్యాలీ అంటాం. సో అటువంటి ఒక 2 రోజుల్లో 500 పాయింట్లు పెరిగిన నిఫ్టీ నిన్న కొద్దిగా అలా రెస్ట్ తీసుకుందని చెప్పాలి, లేదా చిన్న ఊపిరి పీల్చుకుంది, బ్రేదర్ తీసుకుంది, కన్సాలిడేట్ అయింది. బ్యాంక్స్, ఐటీ, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా ఒక 2 రోజులు చాలా అల్పు విరామం లేకుండా పరుగులెత్తి నిన్న కొంచెం అలాగాయి. బట్ షుగర్, షిప్పింగ్, డిఫెన్స్ ఈ స్టాక్స్ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు ఇన్వెస్టర్స్. అలాగే స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి నిన్న. లార్జ్ క్యాప్స్ పక్కనే నిలబడి చూసాయి, బట్ స్మాలర్, ముఖ్యంగా స్టాక్ స్పెసిఫిక్ డే అండ్ నిన్న, ఐఆర్సిటీసీ, లేకపోతే యునైటెడ్ స్పిరిట్స్, చిన్న చిన్న ఐటీ స్టాక్స్ లైక్ నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం సాగర్ సాఫ్ట్ అని, అటువంటివి అలా ఎక్కడికక్కడ పాకెట్స్ ఆఫ్ అటెన్షన్ మాత్రమే మనకు కనిపించింది చిన్న చిన్న స్టాక్స్ నుంచి, ఐఆర్సిటీసీ ఇటువంటి. అలాగే షిప్పింగ్లో మనకు ఒక డెవలప్మెంట్ చోటు చేస్తుంది. రెడ్ సీలో అంటే ఎర్ర సముద్రంలో ఈ టెర్రరిస్ట్ ఎప్పటికప్పుడు ఏవో ఒక హడావుడి చేస్తూ వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు, షిప్పుల్ని ఆపివేయటం, వాటిని రాబరీ చేసే ప్రయత్నం చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. అది నిన్న బాగా ఉధృతంగా చేశారు. దాంతో కొన్ని మ్యారిటైమ్ యాక్టివిటీ స్తంభించిపోయింది. సో దాని ప్రభావం స్టాక్స్ మీద కనిపించింది మనకు. ఆ టెర్రర్ అటాక్స్ షిప్స్కి ఇప్పుడు యుఎస్ చెప్తోంది, మేము ఈ నేవల్ ఫోర్సెస్ని వినియోగించి సూయెజ్ కెనాల్ ద్వారా పాస్ అయ్యే షిప్స్ అన్నింటినీ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తామని. అదర్వైజ్ నిన్న జీఈ షిప్పింగ్, లేకపోతే షిప్పింగ్ కార్పొరేషన్, ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక స్ట్రాంగ్ అప్ మూవ్స్ అనేది చూసాం మనం, బికాజ్ ఆఫ్ దీస్ టర్బులెన్స్, వోలటైలిటీ. ఇక హైయర్ లెవెల్స్ దగ్గర మనకు 21,500 కాల్ ఆప్షన్ దగ్గర రైటింగ్ చాలా యాక్టివ్గా ఉంది. సో మనకు హైయర్ లెవెల్స్ దగ్గర డిమాండ్ సప్లై చూస్తే సప్లై ఎక్కువగా కనిపిస్తుంది. ఎనివే, ఈ దగ్గుకి మా పీసీఆర్ రాజకుమార్ కొద్దిగా ఓ చిన్న చిట్కా ఇచ్చి నాకు ఒక లిక్విడ్ ఇచ్చాడు, దాని ప్రభావం కొంచెం తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ యూ రాజ్కుమార్ ఫర్ దట్. అండ్ పుట్ కాల్ రేషియో 0.93 దగ్గర మనకు కనిపించింది. సో ఇక్కడ కొంత ఓవర్బాట్ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కాల్ రైటింగ్ లాంటివి జరగటం చూస్తూ ఉంటే, రెండు వైపులా యాక్టివిటీ ఉండడం అనేది ఒక హెల్దీ ట్రెండ్. మార్కెట్ ఎప్పుడు వన్ సైడెడ్గా వెళితే ఇట్ ఈజ్ ఎ డేంజర్ సిగ్నల్. ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ, అలాగే మళ్ళీ లోవర్ లెవెల్స్ సరి కొంటూ ఉండాలి. ఇలా జరుగుతున్నప్పుడే మార్కెట్ గమనం అనేది మనకు హెల్దీగా కొనసాగుతుంది. అటువంటి ఒక హెల్దీ ట్రెండే ప్రస్తుతానికి మనకు కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అండి నెక్స్ట్ 2 వీక్స్, నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, ఈ ఫోర్త్ నైట్లో మనకు ఒక బిగ్ ఈవెంట్స్ అంటూ ఏం లేవు, పెద్ద హడావుడి జరిగే విషయాలు లేవు, పైగా స్తబ్దంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లీవుల్లో వెళ్ళటం, చాలామంది ఇది హాలిడే సీజన్, ఈ టైంలో చక్కగా ప్రాఫిట్స్ బుక్ ఉన్నాయి, చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. అందులోంచి కొద్దిగా అయినా సరే అమ్ముకొని హాయిగా హాలిడే మనం కూడా చేస్తే ఆ పని ఇంకా బెటర్, ఎందుకంటే ఇది బ్రేక్ తీసుకోవాల్సిన సమయం. మేబీ నెక్స్ట్ 2-3 వీక్స్ బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా, ఎందుకంటే జనవరి నుంచి మనకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫ్రెష్ అలొకేషన్స్ వస్తాయి. ఇప్పటిదాకా మనం డిసెంబర్లో చాలా అద్భుతమైన బిహేవియర్ చూసాం ఎఫ్ఐఎస్. ఇప్పటిదాకా ఇయర్ టు డేట్ చూస్తే దే ఆర్ నెట్ సెల్లర్స్, 18,770 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు ఇప్పటికి అమ్మారు. కానీ డిఐఐస్ 1.75 lakh crores వర్త్ స్టాక్స్ కొన్నారు ఈ సంవత్సరంలో. సో వీళ్ళిద్దరు ప్రవర్తన భిన్నంగా ఉంటుంది, వైరుధ్యంతో కూడిన ఉంటుంది అనేది మనం అందరికీ తెలిసిన అంశమే. సో డిఐఎస్
ఈ మధ్య అలా బ్రేక్ తీసుకుంటే ఎఫ్ఐఎస్ ఉద్ధృతంగా డిసెంబర్లో 29,700 crores వాళ్ళు కొనుగోలు చేయడం చూసాం. కాబట్టి ఈ అలొకేషన్స్ కనుక ఇలాగే కొనసాగి జనవరిలో మేబీ ఈ ఏడాదిలో 100,00,000 crores కొందాం ఇండియన్ మార్కెట్లో అని కనుక ఎఫ్ఐఎస్ ఒక నిర్ణయం తీసుకుని అలొకేట్ చేస్తే ఇట్ విల్ బి ఎ హ్యూజ్ ర్యాలీకి దారితీసే అవకాశం ఉంది. ఒక బిగ్ ర్యాలీ 2024లో మనం చూడబోతున్నాం. నిఫ్టీ 24,000 కాబోతోంది. ఇవన్నీ మనం ప్రతిరోజు అనుకుంటున్నవే. కాబట్టి జెఫ్రీస్ రిపోర్ట్ నేను చూశాను. నేను ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ నౌ $4 trillion ప్లస్ మార్కెట్ క్యాప్ అండ్ ఇండియన్ ఈక్విటీస్ కంటిన్యూ టు అవుట్ పర్ఫార్మ్ ది ఎమర్జింగ్ మార్కెట్స్. పవర్ ఈజ్ గోయింగ్ టు బి వన్ బిగ్ థీమ్. అలాగే కన్జంప్షన్ బై కన్జ్యూమర్స్ ఈజ్ సో రిజిలియన్స్ డీసెంట్గా కొనసాగుతోంది. క్యాపెక్స్ అనేది ఆ క్యాపెక్స్ సంబంధించిన ఇండికేటర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి జెఫ్రీస్ రిపోర్ట్లో నేను చూసిన హైలైట్స్. కాబట్టి ఇక్కడ ఓకే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎక్కడైతే మరీ బాగా హడావుడి జరిగి పెరిగిపోయిన కౌంటర్స్ ఉన్నాయో 100% 200% పెరిగినట్లు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. బట్ రెసిస్టెన్స్ టు నాట్ బుక్ ప్రాఫిట్స్ ఇస్ ఆల్సో స్ట్రాంగ్. ఎందుకంటే ప్రాఫిట్ బుక్ చేసుకోగానే స్టాక్ పెరిగితే కొద్దిగా మనకి దిగులుగా అనిపిస్తుంది. అంతమించి మనకు వచ్చే నష్టం నిజంగా నష్టం కాదు. అది మనకు సాధారణంగా ఉండే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ ది స్టాక్స్. సో ఇప్పుడే మనం అనుకున్నట్లుగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ జనవరిలో ఫ్రెష్ అలొకేషన్స్ ఏ విధంగా చేస్తారు అనే అంశంపై ఆధారపడి మార్కెట్స్ బిహేవ్ చేస్తాయి. అండ్ అఫ్కోర్స్ ప్రీ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్, అలాగే తర్వాత ప్రీ ఎలక్షన్ ర్యాలీస్, ఇవన్నీ కూడా మనకు బాకీ ఉన్నాయి. ఇంకా అలాగే ఫార్మా స్టాక్స్లో మనం మిక్స్డ్ రియాక్షన్స్ చూస్తున్నాం. కొన్నిటికేమో యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్ జరిగి అయిపోయాయి. నిన్న మనం చూసాం లారస్ ల్యాబ్స్ 370కి వెళ్ళింది యుఎస్ ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్ వచ్చిన తర్వాత, మళ్ళీ నిన్న 400 అయిపోయింది. సో ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గా ఫార్మాలో కూడా చాలా చక్కటి యాక్టివిటీ కనిపిస్తుంది. కెమికల్ స్పెషాలిటీ కెమికల్స్ ఈ మధ్య వెనకబడ్డాయనుకున్న స్టాక్స్ అందులోనే చక్కటి పెర్ఫార్మెన్స్ మళ్ళీ మొదలైంది. అలాగే ఐటీ ప్యాక్ ఈజ్ పెర్ఫార్మింగ్ వెల్, బ్యాంక్స్ ఆర్ పార్టిసిపేటింగ్. సో ఇలా ఇంతకుముందు లగాడ్స్ అనుకున్నా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండడం అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కనుక మనం చూస్తే ఇవాళ అఫ్కోర్స్ 6 IPOలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. ఆర్బీజెడ్ జ్యువెలర్స్, క్రెడో బ్రాండ్స్ అంటే ముఫ్తీ జీన్స్ మనందరికీ తెలిసిన బ్రాండ్, అలాగే ఆటో యాన్సిలరీ కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్, ఈ మూడు ఇవాళ ఓపెన్ అవుతున్నాయి. ఐనాక్స్ ఇండియా 61 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ ఐపీఓస్ ఆఫ్ లేట్. తర్వాత సజ్జన్ జిందాల్ గ్రూప్ స్టాక్స్ అండి, జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటాం కదా. నిన్న ఆయన మీద కొన్ని రేప్ ఎలిగేషన్స్ వచ్చాయి. ఎలిగేషన్స్ అవి మనకు ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మనకు తెలియదు, కానీ దాంతో స్టాక్స్లో కొంత సెల్లింగ్ అనేది చూసాం. సజ్జన్ జిందాల్ ఏంటి, అసలు రేప్కి వెళ్ళటం ఏంటి, ఏంటో అయోమయం పరిస్థితి. సరే, లెట్ ది లా డిసైడ్. అలాగే నెస్లేలో స్టాక్ స్ప్లిట్కి రికార్డ్ డేట్ అనౌన్స్ చేశారు. పిరమల్ ఫార్మా స్కాట్లాండ్లో వాళ్ళ కొత్త ప్లాంట్ ఇవాళ ఇనాగ్రేషన్ జరుగుతోంది. అలాగే సన్సీర్ ఇంజనీరింగ్, ఎస్బీఐ, ఇవన్నీ స్టాక్ స్పెసిఫిక్గా మనం యాక్షన్ చూసినప్పుడు, అలాగే షిప్పింగ్ కంపెనీస్ విల్ కంటిన్యూ టు బీ ఇన్ లైమ్లైట్. ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా మాత్రమే ఈ రాబోయే కొద్ది రోజులు ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి వాటి మీద దృష్టి పెడదాం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఇవాళ ట్రేడింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? కన్సాలిడేషన్ ఉంటుందండి. నిన్న మార్నింగ్ కూడా మనం చెప్పాం అనమాట, మార్కెట్స్ కాస్త ఊపిరి పీల్చుకోవాలి 7 weeks ర్యాలీ తర్వాత అని చెప్పి, అదే క్లియర్లీ కనిపించింది నిన్న. కాస్త ఇండెక్స్ మేనేజ్మెంట్ కూడా నడిచింది అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే మనం ఎస్పెషల్లీ నిఫ్టీలో కనుక చూస్తే నిన్న గెయినర్స్ అయ్యి లూజర్స్ అయ్యి అని అంటే అడ్వాన్స్ గా విన్ఫాల్ ట్యాక్స్ తగ్గిస్తారు అని చెప్పేసి అనమాట, రిలయన్స్ స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేయటం, అరౌండ్ 1% గెయిన్ అవటం, అండ్ మెటల్ స్టాక్స్ అనమాట హిందాల్కో కానీ ఇటు నాల్కో కానీ ఇవి పెర్ఫామ్ చేయడం తోట అనమాట ఇండెక్స్ సస్టైన్ అయింది. ఎందుకంటే లూజర్స్ లో మనం చూసాం బ్యాంక్స్ అనమాట, లార్జ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ, ఇందుసింద్, రిలయన్స్ చెప్పారా, రిలయన్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. రిలయన్స్ 1% పెరిగింది. అడ్వాన్స్ గా విన్ఫాల్ ట్యాక్స్ తగ్గిస్తున్నారని ఆంటిసిపేషన్ న్యూస్ తోటి పెంచారా లేకపోతే ఇండెక్స్ మేనేజ్మెంట్ పెంచారా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అదే కరెక్ట్. అదే నిన్న బ్యాంక్స్ ఏమో ఒక పక్కన వీక్ అయ్యి కూడా కాస్త ప్రైవేట్ బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఇందుసింద్ అట్లా కాస్త యాక్సిస్, వీటిలో సెల్లింగ్ రావటం చూసాం. బట్ స్టిల్ అనమాట ఓవరాల్ గా ఇండెక్స్ మార్జినల్లీ ఓన్లీ 38 points నిఫ్టీ తగ్గింది అండ్ 21,400 points సస్టైన్ చేసుకోగలిగింది.
దాంతో ఇప్పుడు ఏమవుతుంది, కీలకంగా మాక్సిమం పెయిన్ పాయింట్ 21,400 అవుతుంది. 21,400 పైన ఉన్నంతసేపు సేఫ్టీ ఉంటుంది మార్కెట్ కి. 21,400 కిందకు వస్తే మాత్రం కొంచెం కరెక్షన్ దిశగా వెళ్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాక్సిమం పుట్స్ అక్యూములేషన్ కూడా 21,300 21,200 లో ఉన్నాయి అన్నమాట. వేరస్ కాల్స్ 21,500 22,000 దగ్గర ఉన్నాయి. అయితే నేను అనుకోవటం మాత్రం 21,400 సస్టైన్ చేసుకోవటం కూడా కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు అన్నమాట. అన్లెస్ సమ్ కపుల్ ఆఫ్ న్యూ పార్టిసిపెంట్స్ ఇండెక్స్ పార్టిసిపెంట్స్ అనమాట మార్కెట్ ని షూటప్ చేయగలిగితేనే. బట్ అదర్వైజ్ ఒక స్మాల్ రేంజ్ డెవలప్ అవుతుంది 21,200 టు 21,600. ఈ నారో రేంజ్ లో స్టక్ అవ్వచ్చు మార్కెట్ ఫర్ సెటిల్మెంట్ అని చెప్పేసి అని అంటున్నాను. అన్లెస్ ఫ్రెష్ న్యూస్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే, లైక్ ఫ్రెష్ న్యూస్ అంటే ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు రెడ్ సీ దగ్గర రిబల్స్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో దాంతో క్రూడ్ ధరలు పెరగటం జరిగింది. ఎందుకంటే చాలా షిప్స్ కంటైనర్స్ అనమాట వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీద వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాయి అన్నారు. అంటే కాస్ట్లు కూడా పెరుగుతాయి. అయితే ఇండైరెక్ట్ గా బాల్టిక్ ఫ్రైట్ ఇండెక్స్ జంప్ అవుతుంది కాబట్టి షిప్పింగ్ కంపెనీస్ కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేయడం చూసా కానీ ఇట్స్ ఏ షార్ట్ లివ్డ్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. నిన్న ఇన్స్టిట్యూషనల్ ప్లే కూడా చాలా తక్కువ ఉండింది. ఎఫ్ఐఐస్ జస్ట్ అరౌండ్ 33 crores సెల్లింగ్ చేస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 400 crores కొంటని చూసాం. పెద్ద అది పట్టించుకోవాల్సిన ఇష్యూ కూడా కాదని అంటాను. అయితే ఓవరాల్ గా మార్కెట్ కొంచెం మనది బెటర్ గా పెర్ఫామ్ చేసింది కంపేర్ టు యుఎస్ మార్కెట్స్ నిన్న ఫ్లాట్ గా ఉందంటానికి నిదర్శనం. యుఎస్ మార్కెట్ లో నిన్న క్యూరియాసిటీకి నేను చదువుతూ ఉంటే డీటెయిల్స్ లో అనమాట టోటల్ గా S&P 500 ఏదైతే రికార్డ్ హైక్ ఇప్పుడు వచ్చిందో ఆ రికార్డ్ హైక్ కంట్రిబ్యూట్ చేసింది ఓన్లీ 7 stocks. ఆ 7 magnificent 7 అని అక్కడ ఏదైతే అంటారో యాపిల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఆల్ఫాబెట్ అంటే గూగుల్ అనమాట ఎన్విడియా టెస్లా మెటా ఈ 7 stocks 75% పెరిగి ఇండెక్స్ ఓవరాల్ ఫుల్ ఇయర్ గెయిన్స్ ఓన్లీ 23%. బట్ వీటి వల్ల అనమాట ఇండెక్స్ పెరగటం చూసింది. అండ్ మిగతా 493 stocks S&P లాంటి 7 తీసేస్తే పెరిగినాయి కేవలం 12% అనమాట. అంత లాప్ సైడెడ్ ర్యాలీ యుఎస్ లో ఉంది, ఎస్పెషల్లీ టెక్నాలజీ డ్రివెన్ అనమాట. కాబట్టి ఇప్పుడు అబ్జర్వేషన్ ఫర్ న్యూ ఇయర్ కూడా ఇన్ అడ్వాన్స్ ఏంటంటే హౌ టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు బిహేవ్, ఏఐ కానీ ఈ థీమ్ అన్ని కూడా ముందున్నప్పుడు 2024 అనేది చూడాలి. ఇండైరెక్ట్ ఇంపాక్ట్ మన దగ్గర ఎట్లా ఉంటుంది టెక్ స్టాక్స్ పైన అనేది. ఎందుకంటే లాస్ట్ వీక్ చూసాం టెక్ స్టాక్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసింది. నిన్న కాస్త కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళటం చూసాం. ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రా కానీ అన్ని జస్ట్ మార్జినల్ 1% కరెక్షన్ తోటి. కాబట్టి ఇక్కడ నుంచి టెక్ కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది చూడాలి. అయితే మ్యాక్రో లెవెల్లో చూస్తే ఎకానమీ బాగా బోయెంట్ గా ఉందంటానికి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ నెంబర్స్ ఏవైతే వచ్చినాయో 13.7 lakh crores ఈజ్ ట్రెమండస్ అంటాను. ఎందుకంటే దాదాపు 21% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనమాట. 21% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ దట్ టు ట్యాక్స్ కలెక్షన్స్ లో డైరెక్ట్ ట్యాక్స్ ఈస్ రియల్లీ గుడ్ అనమాట. అండర్ కరెంట్ ఆఫ్ ది ఎకానమీ డెఫినెట్లీ బాగుంది అని చెప్పేసి అని అనుకోవాలి. అండ్ ఎవ్రీ మంత్ మనం చూస్తున్నాం జిఎస్టీ కలెక్షన్స్ కూడా ఎంత బోయెంట్ గా ఉన్నది అనేది. అయితే లాస్ట్ 2 డేస్ లో మనం ఖచ్చితంగా కొనండి ఐఆర్సిటీసీ అని ఏదైతే చెప్పామో నిన్న స్పెక్టాక్యులర్ మూవ్ కూడా చేసింది. ఐ హోప్ మన వ్యూవర్స్ కూడా బెనిఫిట్ అయి ఉంటారు కొని అని చెప్పేసి అనమాట 11% మూవ్ చేసింది అన్న ఒకే రోజు. ఓవరాల్ గా డెలివరీ పర్సంటేజ్ చూస్తే కనుక ఈ టెఫెండో స్టాక్స్ లో పిడిలైట్ డాబూర్ చోలా ఫైనాన్స్ హిందుస్థాన్ యూనియన్ లివర్ పవర్ గ్రిడ్ లో కనిపించింది. అదే స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ అంటామా ఐఆర్సిటీసీ జైడస్ లైఫ్. ఇందాక మీరు లారస్ చెప్పారు కానీ గ్రాన్యూల్స్ మర్చిపోయారు. గ్రాన్యూల్స్ కూడా అనమాట యుఎస్ఎఫ్డిఏ నుంచి మనకి కమెంట్స్ రావటం చూసినాం. బట్ అది కూడా స్టాక్ నిన్న పెరగటం చూసినాం 3.5% అనమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ డెవలప్ అయింది మహానగర్ గ్యాస్ లో గుజరాత్ గ్యాస్ లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లో కూడా కొన్నిట్లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. అవి మెట్రోపాలిస్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐటీసీ టాటా కమ్యూనికేషన్ ఎంఎండ్ఎం ఫైనాన్స్ లో అనమాట. కొన్ని స్టాక్స్ లో షార్ట్ కవరింగ్ కూడా కనిపించింది డాక్టర్ రెడ్డి హిందుస్థాన్ కాపర్ సెయిల్ ఎంఫోసిస్ ఇలాంటి టాటిల్లో అనమాట. అండ్ ఓవరాల్ గా క్లియర్లీ బల్క్ డీల్స్ అయితే జంప్ వస్తున్నాయో అవి కేర్ఫుల్ గా చూడమంటాను. ఎందుకంటే కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చి ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయో కూడా చూస్తే ఇది వరకు మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా ఇచ్చిన సర్లాపాలి కానీ నిన్న దాదాపు 18% జంప్ అవటం చూసాం. అదే విధంగా లో వాల్యూమ్స్ తోటి ట్రేడ్ అయ్యే కాకతీయ లోకల్ షేర్ కాకతీయ సిమెంట్ అనేది
లాస్ట్ 3-4 సెషన్స్ లో హ్యూజ్ వాల్యూమ్స్ తోటి జంప్ అవుతా 30% దాకా స్టాక్ పెరగటం చూసాం జస్ట్ విత్ ఇన్ లాస్ట్ 2-3 వీక్స్. నిన్న పెద్ద మూవ్ 15% పైన చేసింది. ఈ సస్టైనబుల్ అంటే కనుక డౌట్ఫుల్ అనమాట, అదొక జాగ్రత్తగా ఉండాలి. అయితే బ్రోకింగ్ హౌసెస్ లో ఎంకే ఇస్ డూయింగ్ వెల్ అనమాట. రీసెంట్లీ మిగతా స్టాక్స్ కంటే లగాడ్గా ఉన్నది కూడా ఇప్పుడు 13-14% జంప్ వచ్చి అది కూడా జంప్ అవటం చూసాం. కొన్ని లో వాల్యూమ్స్ విఎస్టీ ఇండస్ట్రీస్ లోకల్ షేర్ ఎప్పుడు 10,000, 5,000 ట్రేడ్ అయ్యే స్టాక్ కూడా నిన్న ఒకేసారి 40,000 పైన ట్రేడ్ అయ్యి కాస్త స్టాక్ కూడా జంప్ అవటం చూసాం. మేబీ ఐటీసీ ఓనర్స్ ఎవరైతే బీఏటీ బ్రిటిష్ అమెరికన్ టొబాకో ఉన్నారో వాళ్ళు ఇండియాలో స్టేక్స్ తగ్గించుకోవటానికి టు మినిమం స్టేక్ హోల్డింగ్ కి మేము ఎవర్షన్ లేదు తగ్గించుకోవచ్చు అని అన్నారు కదా అన్నారు కాబట్టి ఏమన్నా లిక్విడిటీకి జంప్ అయింది అనేది కూడా చూడాలి. ఆల్ ఇన్ ఆల్ ముందు పెద్ద న్యూస్ ఫ్లో ఎక్సెప్ట్ ఫర్ సెటిల్మెంట్ నెక్స్ట్ వీక్ లేదనమాట. క్రిస్మస్ సెలవులు వస్తున్నాయి, ఎఫ్ఐఐస్ బై అండ్ లార్జ్ హాలిడే మూడ్ లో ఉన్నారు. మార్కింగ్ అప్ ఆళ్ళ వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ లో కాస్త మార్కప్ ఉంటుంది ఈ రెండు బోనస్ల కోసం. కాబట్టి మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ ఉండి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ లో ఉంటుంది నెక్స్ట్ 10 డేస్ ఆర్ 12 డేస్ అంటాను. పార్లమెంట్ లో కూడా డెవలప్మెంట్స్ చూసాము పెద్ద ఎంకరేజింగ్ గా లేవు. కాబట్టి వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఈస్ కన్సాలిడేషన్ అండ్ అహెడ్ ఆఫ్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అనమాట. ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు బై చేయడానికి గుడ్ స్టాక్స్ లో అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే, అలాగే నేను సాగర్ సాఫ్ట్ అనుకున్నాం మనం. ఇంకా పొటెన్షియల్ ఉన్నాయి ఏమున్నాయండి ఐటీలో అని అడిగితే చిన్న స్టాక్, చిన్న మార్కెట్ క్యాప్ కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, సాగర్ సిమెంట్స్ గ్రూప్ చెందిన కంపెనీ. అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది క్లోజింగ్ సమయానికి. సో చేసి కొనకూడదండి ఏ స్టాక్ అయినా సరే, అదే సాగర్ సాఫ్ట్ అయినా మరొకటైనా. మళ్ళీ కూల్ ఆఫ్ అయినప్పుడు బయింగ్కి తప్పకుండా ఒక అవకాశం వస్తుంది. అటువంటి అవకాశం కోసం నిన్న జేఎస్డబ్ల్యూ గ్రూప్ షేర్లు అన్నీ, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, స్టీల్, ఇవన్నీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఇవన్నీ పట్టంత గమనించాం ఎనీవేర్ బిట్వీన్ 0.5 to 2-3% వరకు. ప్రధాన కారణం సజ్జన్ జిందాల్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయన మీద ఒక 30 సంవత్సరాల మహిళ రేప్ కంప్లైంట్ ఇచ్చారు, అత్యాచారం సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్రాంతి గారు ఏమిటి, ఏ బాంబే సమాచారం ఏంటి, జేఎస్డబ్ల్యూ గ్రూప్ సంబంధించి ఇందులో ఎంతవరకు వాస్తవ అవాస్తవాలు ఉండే అవకాశం ఉంది? వసంత గారు మనం చూడాలి, వసంత గారు సమ్ పార్ట్ ఆఫ్ మీడియాలో కొంచెం న్యూస్ హైలైట్ అయింది, సమ్ పార్ట్ ఆఫ్ మీడియాలో అసలు దీనికి సంబంధించిన న్యూస్ ఏం లేదు వసంత గారు. ప్రస్తుతానికైతే వసంత గారు ఎట్లా ఇవాల్వ్ అవుతాయో చూడాలి వసంత గారు. బట్ ఐ డోంట్ థింక్ సో గ్రూప్ మీద పెద్ద లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అయితే ఏమి ఉండకపోవచ్చు. కొనుక్కోవచ్చు ఈ సమయంలో షేర్లు, ఇదేనా ఒక అవకాశంగా తీసుకోవాలి ఏదన్నా. ఇప్పుడు అంటే మనకు ఏం డ్రాస్టిక్ ఫాల్స్ అయితే చూడలేదు వస్తుంది గారు. మార్కెట్ తో పాటు స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. ఇన్ కేసు ఏమైనా డ్రాస్టిక్ ఫాల్స్ వస్తే బికాస్ ఆల్రెడీ మేనేజ్మెంట్ ఈస్ ఇట్ ఇస్ ఎ ప్రొఫెషనల్లీ రన్ కంపెనీ. సజన్ జిందాల్ ఉన్నప్పటికీ, వీళ్ళందరూ ఉన్నప్పటికీ ప్రొఫెషనల్లీ రన్ కంపెనీ, స్ట్రాంగ్ బోర్డు ఉంది వాళ్ళకి. అందువల్ల ఇటువంటి అలిగేషన్స్ ఆఫ్ కోర్స్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించినప్పటికీ కంపెనీస్ యొక్క ఆపరేషన్స్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు వసంత గారు మీడియం టు లాంగ్ టర్మ్ లో. సో ఎటువంటి డిప్ వచ్చినా ఇటువంటి ఆపర్చునిటీస్ తో కంపెనీ స్టాక్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు వసంత గారు. మనం చూడాలి ఏ రకంగా ఎమర్జ్ అవుతాయి. ఓకే, పెద్దవాళ్ళు నార్మల్గా ఇలాంటి వాటిని ఒకవేళ అందులో ఏమన్నా నిజాలు ఉన్నా కూడా మాఫీ చేసుకుంటారు, కాబట్టి షేర్ హోల్డర్స్ ఏమి గాబరాపడాల్సిన అవసరం లేదు. ఓకే, రాజేంద్ర గారు ఏ విధంగా ట్రేడింగ్ మొదలు పెట్టాలి, ఇవాళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ కూడా ఉంది. ఐ థింక్ నేను సజ్జన్ జిందాల్ అంటే ప్రాబ్లీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మనం రికమెండ్ చేయడం జరిగిందండి మార్నింగ్. సో దట్స్ వాట్ చార్ట్స్ మనకి ఎంత బ్యూటిఫుల్ అంటే బేసికలీ 407 ఏదైతే సపోర్ట్ ఉందో అది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాను. నేను మార్నింగ్ 4:15 లో దొరికింది, వితిన్ 1-1.5 అవర్ 4:35 దాకా వెళ్ళిపోవటం చూసాం. సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు గుడ్ స్టాక్స్ పడితే వన్ షుడ్ ట్రై టు బై అని మన చార్ట్స్ ప్రకారం ఇట్ హాస్ గివెన్ గుడ్ రిటర్న్స్ ఇన్ 5%. ఇన్ఫాక్ట్ మనం చెప్పిన దాంట్లో వి ఫీల్ దట్ యాజ్ ఎ గుడ్ థింగ్ మా అబ్జర్వేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నిన్న నిఫ్టీ మనం చూస్తే కనుక ఒక డోజీ ఫార్మేషన్ రావటం చూసాం. సో ఓపెనింగ్ వాజ్ అబౌట్ 20-25 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ ఒక 50 పాయింట్స్ అప్ వెళ్ళటం చూసాం, బట్ క్లోజింగ్ లో సస్టైన్ ఉండదు. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఫ్రైడే హై ఏదైతే ఉందో 21,492 క్రాస్ కాలేదు కాబట్టి ఒక కన్సల్టేషన్ నుంచి కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా అని ఒక ఫీల్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇలాంటి బార్స్ మనకి లాస్ట్ వీక్ కూడా రావటం చూసాం, 20,980 ఆ టైంలో.
బట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో 400-500 పాయింట్స్ కూడా పెరగటం చూసాం. సో నా చార్ట్ ప్రకారం ఏంటంటే కనుక 21,500 అబోవ్ అట్లీస్ట్ వన్ డే క్లోజ్ అవ్వాలి, దెన్ ఓన్లీ ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 21,235 కింద క్లోజ్ అయిందంటే కనుక మేబీ ఒక 200-300 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సో వెరీ షార్ట్ టర్మ్ మనం ఇప్పుడు తీసుకోవాలంటే కనుక 21,055 దగ్గరే ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 9 డే మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో అక్కడికి వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై. అఫ్ కోర్స్ 21,235 నుంచి 21,055 200 పాయింట్స్ ఏదైతే ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిమాండ్ జోన్. అఫ్ కోర్స్ రెసిస్టెన్స్ జోన్ కూడా 21,800 దాకా మనం చెప్పుకోవచ్చు, బికాస్ కాల్ ఆప్షన్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 22,000 దగ్గరే ఎక్కువ ఉంది కాబట్టి దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో ఇక సెక్టర్స్ అండ్ స్టాక్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ మీరు కుటుంబరావు గారు ఆల్రెడీ చెప్పారు, బిగ్ డాడీ హాస్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్. సో ఇక్కడ నుంచి కూడా ఇంకో 60-80 రూపీస్ అప్ మూవ్ ఉండే ఛాన్సెస్ మనకి రిలయన్స్ లో కనిపిస్తుంది. సో ఆ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. నిన్న ఫార్మా అండ్ ఆటో స్పేస్ ఇట్ హాస్ డన్ గుడ్, అండ్ కొంచెం నెగటివ్ గా నేను ట్రేడ్ అయినా చూస్తే కనుక ఇట్ వాజ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే, సారీ ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు, బికాస్ యాక్సిస్ కానీ ఐసిఐసిఐ ఇవన్నీ కూడా వీక్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేశాయి, ఎందుకంటే పిఎన్బి లాంటి స్టాక్స్, బిఓబి లాంటి స్టాక్స్ వాటిలో ఎక్కువ ఫాల్ లేదు అనమాట. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నేను ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది, దట్స్ ఎ రెడ్ బార్. సో ఆల్మోస్ట్ మనకి 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత కొద్దిగా పైక్ వచ్చినా కూడా ఐ థింక్ టోటలీ కన్సాలిడేషన్ లో ఉండింది. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ అగైన్ ఇట్ హాస్ టు మూవ్ అప్ అనుకుంటే కనుక 48,300 పైననే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మనకి చూస్తే కనుక 46,800 అండ్ 47,550 ఏదైతే ఉందో దట్ హాస్ క్రియేటెడ్ ఎ గ్యాప్ అనమాట థర్స్డే రోజు. సో ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా రిస్క్ ఉంది ఈ స్టేజ్లో ఇమీడియట్లీ కొనాలంటే, వెరాజ్ నిఫ్టీలో ఒక 150 పాయింట్స్ పడితే కనుక వన్ షుడ్ ట్రై టు ఎంటర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్ లో మనం, మీరు ఆల్రెడీ చెప్పారు, కుటుంబరావు గారు చెప్పారు ఐఆర్సిటీ గురించి. సో దీనిలో మనకి ఏంటంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది వీ నీడ్ టు లుక్ ఎట్ ఇక్కడ, ఎందుకంటే నిన్న ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అనేది రావటం చూసాం. సో 774 ఆల్ దీస్ డేస్ రెసిస్టెన్స్ అనుకుంది, నా రెసిస్టెన్స్ హ్యాస్ చేంజ్ టు 929. 929 ఏంటంటే 2021 నవంబర్ హై అనమాట అది. సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ బిగ్ రెసిస్టెన్స్ షార్ట్ టర్మ్ లో, ఎందుకంటే ఇన్ కేస్ 929 దాటింది అంటే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇస్ ఆల్ టైమ్ హై, విచ్ ఇస్ 1279. సో 929 to 930 మధ్యలో కొద్దిగా టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే దీని యావరేజ్ వాల్యూమ్ అబౌట్ 30 lakh to 50 lakhs పర్ డే అయ్యేది, నిన్న 3.64 crores అయింది. సో ఎప్పుడైతే ఇలా ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ వస్తుందో స్టాక్ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. సో రిట్రేస్ లోనే ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టమని చెప్తాను. సో ఇప్పుడు ఎంట్రీ పాయింట్ దీనికి కావాలి అనుకుంటే కనుక అట్లీస్ట్ 50% ఆఫ్ ద బార్ నిన్నటి బార్ చూస్తే, విచ్ ఇస్ 780 నుంచి 880 మధ్యలో. సో ప్రాబ్లీ 840 దగ్గరే ఒక ఎంట్రీ పాయింట్ ఆర్ 830 దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ ఉంది, అంటే 30-40 పాయింట్స్ పడితేనే వన్ షుడ్ ట్రై టు ఎంటర్ ద స్టాక్ అనమాట. సో నిన్న అదర్ వే ఎఫ్ అండ్ ఓ స్టాక్స్ చూస్తే కనుక క్లియర్లీ రియల్ ఎస్టేట్ స్టాక్స్ రియాక్ట్ అయినాయి, గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, ఒబ్రా రియాలిటీ కానీ, ఎల్ఐసి హౌసింగ్, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుట్ అని చూసాం. అఫ్ కోర్స్ హై బీటా స్టాక్ ఐబి హౌసింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అప్స్ అప్ మూమెంట్స్ మనం చూస్తే. ఇక మన క్యాష్ సెగ్మెంట్ లో ఆల్రెడీ కుటుంబంలో చెప్పారు, సర్లా పాలీ ఒకటి, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బీడీఎల్, టీటీఎంఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో మనం క్లోజ్ గా వాచ్ చేసి గత కొన్ని క్వార్టర్స్ గా ఇన్ఫాక్ట్ మనం చెప్పిన స్టాక్ నిన్న ప్రాబ్లీ బ్రేక్అవుట్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 520 బాటం వచ్చి, సారీ ద స్టాక్ ఇస్ దీపక్ ఫర్టిలైజర్స్, 520 దాకా వచ్చి ఇప్పుడే లాస్ట్ 3 మంత్స్ నుంచి ఒక హైయర్ హై ఫార్మేషన్ జరుగుతుంది. ఇన్ కేస్ ఈ మంత్ కనుక 700 పైన క్లోజ్ అయింది అంటే కనుక డెఫినెట్ గా ఇది 861 దాకా ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టాక్ ని లిస్ట్ లో పెట్టుకోమని చెప్తాను వాచ్ లిస్ట్ లో. మేబీ మంత్ ఎండ్ ఒకవేళ 700 పైన అవుతే కనుక ఇట్ విల్ బికమ్ ఎ బాయ్ విత్ 1:3 రిస్క్ రివార్డ్ గా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా నిన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా వీక్ అవటం చూసాం, స్పెన్సర్ ఏదైతే ఆల్ దీస్ డేస్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం, దానిలో కూడా ఒక రీట్రేస్మెంట్ రావటం చూసాం. స్వానర్జీ కానీ, ఐ థింక్ ఎస్జేబిఎన్ ఈస్ వన్ స్టాక్ విచ్ ని ఫోకస్ లో పెట్టాలి, ఐ మీన్ వాచ్ లిస్ట్ లో. 100 నుంచి ఆల్రెడీ 92 దాకా రియాక్ట్ అయింది. సో టాప్ నుంచి చూస్తే కనుక 8% పడింది, 88 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో ఆ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మార్కెట్ పడినప్పుడు వన్ షుడ్ ట్రై టు ఎంటర్ అని నా ఉద్దేశం. ఏదైనప్పటికీ ఇక్కడ నుంచి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి, స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి ట్రేడింగ్ పొజిషన్ ఎస్పెషలీ ఈవెన్ క్యాష్ మార్కెట్ లో కూడా, ఎందుకంటే 1-2 డేస్
బిగ్ మూవ్స్ ఉంటున్నాయి, అప్ ఆర్ డౌన్ కానీ దాని తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ లోకి వెళ్తున్నాయి. సో అన్లెస్ వీ కీప్ స్టాప్ లాస్ ట్రేడింగ్ లో ఇట్ విల్ బికమ్ డిఫికల్టీ రానున్న రోజులు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీ కూడా ట్రంకేటెడ్ వీక్ అండ్ అగైన్ నెక్స్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి వీ నీడ్ టు లుక్ ఎట్. అండ్ ఫిన్ నిఫ్టీ మనం ఈరోజు చూస్తే కనుక బజాజ్ ట్విన్స్ ఎక్కువ రోల్ ప్లే చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, మోతీసన్స్ జ్యువెలర్స్ ఈ స్టా ఈ ఐపీఓ ఇప్పుడు మార్కెట్లో ఉంది. ఇందులో అండి ఇప్పుడు 200% గ్రే మార్కెట్ ప్రీమియం అనేది కనిపిస్తుంది. 200% నార్మల్గా మనం ఒక స్టాక్ 3 టైమ్స్ కావాలి అంటే మనకి ఏళ్ళు పడుతుంది. 100 రూపాయలు స్టాక్ 300 రూపాయలు కావాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటిది లిస్టింగ్ అయిన వెంటనే మనకి ఇందులో ఒకవేళ అలాట్మెంట్ వస్తే 200% రిటర్న్ వచ్చేస్తుంది. కానీ కంపెనీ ప్రాస్పెక్టస్ మనం డీటెయిల్డ్గా చదివితే రకరకాల గందరగోళాలు ఉన్నాయి. ఐపీఎల్ బెట్టింగ్లో ప్రమోటర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆల్రెడీ ఒక ఎలిగేషన్ ఉంది. అండ్ ఈ మ్యాటర్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అలాగే మోతీసన్స్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ప్రమోటర్స్ చెందిన కంపెనీ, వాళ్ళ మీద కొన్ని ఈ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే కాకుండా వాళ్ళ షోరూమ్స్ అన్నీ కూడా ప్రమోటర్స్ చెందినవే, కంపెనీ ఓన్డ్ కావాలి, వాటిని ప్రమోటర్స్ కంపెనీకి లీజ్కి ఇచ్చారు. 1477 ఒక పాజిటివ్ ఓపెనింగే కనిపిస్తుంది నిఫ్టీ పరంగా మనం గమనించినప్పుడు. అలాగే వాళ్ళ స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో దేవయాన ఇంటర్నేషనల్ కూడా పెట్టుకోవాలి. ఈ కంపెనీ థాయిలాండ్లో కేఎఫ్సి అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సి అవుట్లెట్స్ని నిర్వహించేందుకు ఒక ఎక్విజిషన్ చేసింది. ఐ థింక్ 250 స్టోర్స్ విల్ బీ అండర్ ది కంపెనీస్ కంట్రోల్ నౌ. సో దిస్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తాను, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, శుభోదయం కుటుంబరావు గారు మరి వసంత్ గారికి నమస్తే. సార్, సార్ పవర్ సెక్టర్ లో ప్రెసెంట్లీ మంచి బూమ్ ఉందని అర్థమవుతుంది సార్. ప్రెసెంట్ సినారియోలో రెక్ లిమిటెడ్ ఈజ్ అందర్ ఫుల్ హై ఎండ్ లోకి వెళ్ళిపోయింది కదా, ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చు, ఇప్పుడు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎస్జేవిఎన్ సార్ ఆల్రెడీ చెప్పారు, ఎస్జేవిఎన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని, ఈ మూమెంట్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా సార్? ఎస్జేవిఎన్ రాజేంద్ర గారు చెప్పారు డిప్స్ లో తీసుకోండి అని, తప్పకుండా ఒక హ్యూజ్ ఆర్డర్ బుక్ ముందు. ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? చాలా ఉన్నాయండి గ్రీన్ ఎనర్జీలో. అన్ని కంపెనీలు ఇప్పుడు ఎన్టీపీసీ టాటా పవర్ కూడా గ్రీన్ ఎనర్జీలో ఉన్నట్లే, అవి కూడా హ్యూజ్ క్యాపెక్స్ తో ముందుకు వెళ్తున్నాయి. సరే కుటుంబం, ఆర్ఈసీ కొనుక్కోవచ్చా? ఇక్కడ స్లైట్లీ ప్రైజీ అండి, ఇంకా మొమెంటం ఉంది. లో పిఈ స్టాక్ 9 అన్నమాట, బట్ స్టాక్ మనం చూసాం 4 టైమ్స్ పెరిగింది, 400% అనమాట లాస్ట్ 1 ఇయర్ లోపలే. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 3 మంత్స్ లో చాలా స్పెక్టాక్యులర్ ర్యాలీ వచ్చింది. ఐ వుడ్ బై ఓన్లీ ఇన్ డిప్స్ అంటానే ఫ్రమ్ కరెంట్ లెవెల్. ఒకటి, పవర్ సెక్టర్ లో స్లోలీ వాల్యుయేషన్స్ రిచ్ అవుతున్నాయి, అంటే మొమెంటం ఉంది అంతేగాని వాల్యుయేషన్ మాత్రం చెప్పడం, ఆర్ బీయింగ్ ఫుల్లీ ప్రైజ్డ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. కొంచెం కేర్ఫుల్ గా ఉంటా, కొత్తగా ఏదైతే స్టోరీ ప్లే అవుతుందో, లైక్ మేబీ గ్రాసిమ్. ఇవాళ సడన్ గా న్యూస్ పేపర్స్ లో చూస్తే గ్రాసిమ్కి కూడా ఒక రిన్యూవబుల్ ఏదైతే సబ్సిడరీ ఉందో దాంట్లో హ్యూజ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అట్లా వస్తుంది అని అంటున్నారు. కాబట్టి కొత్త ప్లే ఏదన్నా చేద్దాం అనుకుంటే కనుక గో ఫర్ గ్రాసిమ్ అని అంటాను. ఎస్జేవిఎన్ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్స్ లో ఇట్స్ స్టిల్ గుడ్ బెట్ అంటాను. యా బై ఎస్జేవిఎన్, ఇట్ ఈస్ ఆల్సో గ్రీన్ ఎనర్జీ కంపెనీ. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్త్ హైడెల్ ఎనర్జీ, హైడెల్ పవర్. సో అండ్ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ సోలార్. సో డెఫినెట్లీ ఎస్జేవిఎన్ ఈజ్ ఏ ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది పవర్, విత్ ఇన్ ది పవర్ సెక్టర్. ఇంకా చాలా ఉన్నాయండి, దెర్ ఆర్ డజన్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ది ఎనర్జీ సెక్టర్ విచ్ విల్ అట్రాక్ట్ అవర్ అటెన్షన్. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నా పేరు శివ అండి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. నా దగ్గర టాటా స్టీల్ 2000 షేర్స్ ఉన్నాయి సార్, 135 పైన 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఇంకొకటి వచ్చి ఒకార్డ్ 480 పైన ఒక 500 షేర్స్ ఉన్నాయి సార్, అది కూడా మోర్ దాన్ 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. కొంచెం రాజేందర్ గారిని కొంచెం ఆ లెవెల్స్ చెప్పండి సార్, హోల్డ్ చేయమంటారా లేకపోతే టాటా స్టీల్ తీసేసి టాటా టెక్నాలజీస్ కన్వర్ట్ అవ్వమంటారా? కొంచెం లెవెల్స్ కావాలి. టాటా టెక్నాలజీస్ లో కన్వర్ట్ అవ్వచ్చు. ఒకార్డ్ పరిస్థితి ముందు క్రాంతి గారు చెప్పండి, ఏమన్నా ఇప్పుడు వస్తున్న ఈ ఫార్మా ర్యాలీలో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? వసంత్ గారు, ఆల్రెడీ స్టాక్ 225 లెవెల్ నుంచి ఇప్పుడు 420 లెవెల్స్ కి వచ్చింది వసంత్ గారు. ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ 80% రిటర్న్స్ ఇచ్చింది డౌన్ లో కనుక ఎంటర్ అయినట్లయితే.
కానీ ఏంటంటే వీళ్ళకి ఒక డ్రగ్ ఒకటి రీసెంట్ గా లాస్ట్ 10 డేస్ బ్యాక్ ఒకటి అప్రూవ్ అయింది, ఇంకొక మేజర్ గేమ్ చేంజింగ్ యాంటీబయోటిక్ డ్రగ్ WCK-522 అని, అది స్టిల్ ఇంకా క్లినికల్ ట్రయల్స్ లెవెల్స్ లో ఉంది వస్తుంది గారు. ఇన్ కేస్ అది కనుక ఇంప్రూవ్ అయితే కనుక కంపెనీ ప్రాస్పెక్ట్స్ చాలా బాగుంటాయి, క్యాష్ ఫ్లోస్ కూడా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతాయి వస్తుంది గారు. ఇన్ఫాక్ట్ ఆ డ్రగ్ కనుక ఒకసారి కనుక అప్రూవ్ కనుక వచ్చేస్తే కంపెనీ ఇన్ఫాక్ట్ డెట్ ఫ్రీ అవటానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇట్స్ అ టైం కన్సూమింగ్ ప్రాసెస్, ఓవర్ నైట్ లో అవ్వదు, డిఫరెంట్ మల్టిపుల్ రెగ్యులేటర్స్ ఉంటారు, అందువల్ల పేషెన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ ఈ టైంలో డిప్స్ లో రావాలి వస్తుంది గారు. ఇన్ కేస్ ఫార్మా స్టాక్స్ లో కూడా బాటమ్ అవుట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ లో, ఈ స్టాక్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది, చేసింది ఆల్రెడీ, లో నుంచి బాగా రికవర్ అయింది. కాబట్టి మీరు బాగా హై ప్రైస్లో కొన్నారు 480లో. రాజేంద్ర, టాటా స్టీల్ ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు? 135లో కొన్నారు. రైట్, ఆల్మోస్ట్ ప్రైస్ వచ్చిందండి ఆయన ప్రైస్. సో నా సజెషన్ అయితే ఇక్కడ కూడా హోల్డ్ అనే చెప్తాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేలో ఆయన కొని ఉంటారు, దట్ వాజ్ హైయెస్ట్ పాయింట్ ఆల్మోస్ట్ 138.6 అనమాట. సో ఇప్పుడైతే హోల్డ్ అనే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది 138 దాటింది అంటే కనుక ఈజీగా 147 దాకా కూడా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఈ స్టాక్ అమ్మి టాటా టెక్నాలజీస్ కొంటాం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే టాటా టెక్నాలజీస్ ఇంకా ప్రైస్ డిస్కవరీ రావాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఫ్రెష్ మనీ క్యాన్ బి ఇన్వెస్టెడ్ ఇన్ SIP మోడ్. సో దాన్ని ఆల్ డిప్స్ లో వన్ షుడ్ ట్రై టు బై దట్ స్టాక్, మేబీ అప్ టు 1000 అని అనుకోవచ్చు. బట్ టాటా స్టీల్ అయితే హోల్డ్ చేయమంటారు. ఇన్ కేస్ ట్రైలింగ్ స్టాప్ పెట్టాలి అంటే కనుక 124 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటాను, 147 దగ్గర యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, రవిశేఖర్ ఫ్రమ్ బెంగళూరు. అరే రవిశేఖర్ సార్, నా దగ్గర IRCTC అండ్ LIC IPO అలాటైన్ స్టాక్స్ ఉన్నాయి సార్. సో IRCTC ఇప్పుడు బాగా రన్ అప్ వస్తూ ఉంది కదా, సో స్టిల్ కెన్ వి హోల్డ్ ఇట్ IRCTC అండ్ LIC కూడా IPO అలాట్ అయినట్టు సార్? సో ఈ టైంలో కూడా ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా? LIC ఇంకా కొనొచ్చు, IRCTC ఫర్దర్ గెయిన్స్ ఉండే అవకాశం ఉందా? కుటుంబరావు గారు, రెండు కూడా హోల్డ్ చేయమంటానండి. వెరీ వెరీ సింపుల్ స్టోరీ. LIC లో కూడా ఇదివరకు LIC పడేటప్పుడు హిండన్బర్గ్ స్టోరీ వచ్చిన తర్వాత అదానీ స్టాక్స్ క్రాష్ అయిపోతే అదానీలో ఎక్కువ డబ్బులు పెట్టారు LIC అని హ్యామర్ డౌన్ చేసేసి, తర్వాత లోవర్ లెవెల్స్ లో స్మాల్ ఇన్వెస్టర్స్ అందరు కూడా లాసులు బుక్ చేసుకున్నారు, లార్జ్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ హ్యాపీగా బై చేసుకున్నారు 600 నుంచి 650 మధ్యలో. ఇప్పుడు స్టాక్ 800 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. ఫర్ మీ ఇట్ లుక్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఈవెన్ 1100-1200 టార్గెట్ ఇన్ నెక్స్ట్ 1-1.5 ఇయర్. వన్ ఆఫ్ ది అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్ కావచ్చు కూడా LIC నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని చెప్పేసి అని అంటాను. డెఫినెట్లీ హోల్డ్. వన్స్ ఏదైతే ఇష్యూ ప్రైస్ ఉందో అది క్రాస్ అయిన తర్వాత నిలబడటం స్టార్ట్ అయితే కనుక, ఎవరైతే ఎగ్జిట్ అవ్వాల్సిన స్మాల్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయిపోతే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్లనే స్టాక్ పెరుగుతుంది అని చెప్పేసి కూడా ఉంటారు. IRCTC ప్యూర్లీ మొమెంటమ్ బేసిస్ లో చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ నుంచి నేను కపుల్ ఆఫ్ టైమ్స్ కూడా రికమెండ్ చేశాను, మొమెంటమ్ ఈస్ విత్ IRCTC యాస్ ఆఫ్ నౌ. అండ్ కంపెనీ కూడా డైవర్సిఫై అవుతుంది. సో PSU అయినా కూడా అపార్ట్ ఫ్రమ్ PSU ప్రైవేట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి రెడీ అవుతుంది. కాబట్టి ఒక ఫ్రైడే రోజు మాట్లాడుకున్నాం, హోల్డ్ చేయొచ్చు IRCTC. రైట్, ట్రైలింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాం. ఓకే, 15 పాయింట్ లాభం, జస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది, స్లైట్ పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనకు నిఫ్టీకి సంబంధించి కనిపిస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మైనస్లో ఓపెన్ అయింది, అలాగే సెన్సెక్స్ కూడా జస్ట్ మైనర్ గెయిన్స్ కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్లో 1749 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 349 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. బ్రిటానియా, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివి నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. ఓకే, మిడ్ క్యాప్స్లో దేవయాని ఇందాక అనుకున్నాం మనం, 5.5% లాభంతో ఓపెన్ అయింది దేవయాని ఇంటర్నేషనల్, 193 దగ్గర. అలాగే అపోలో టైర్స్లో ఒక బ్లాక్ డీల్ జరగబోతోంది, 5.5% పెరిగింది. స్టెర్లింగ్ విల్సన్ 4.5% పెరిగింది. PNC ఇన్ఫ్రాటెక్ ఇది కూడా పాజిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్. ఏథర్ ఇండస్ట్రీస్, విజయ డయాగ్నోస్టిక్స్, GIC, ఆయిల్ ఇండియా, అమర్ రాజా, MRPL, పిరమల్ ఫార్మా, JB కెమికల్స్, వేదాంత ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. నష్టంతో ఓపెన్ అయినవి ఏంటి అంటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, జీ ఎంటర్టైన్మెంట్లో ఒక వార్త వచ్చింది ఐ థింక్ మింట్లో, మా బుడాన్ కూడా దీన్ని నాకు గుర్తు చేశారు. సోనీ జీ మెజర్ ఏదైతే ఉందో అది కాల్ ఆఫ్ అవుతుందా అనే ఒక అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి, చూద్దాం. KRBL, CG పవర్, ప్రిజమ్ జాన్సన్, ఏంజల్ వన్, సుందరం ఫైనాన్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, మ్యాక్స్ హెల్త్ కేర్, టీమ్ లీజ్ ఇలాంటివన్నీ కూడా మనకు నెగిటివ్ ఓపెన్ అయ్యాయి. వేదాంత పాజిటివ్గా ఓపెన్ అయింది, ఇంటరిమ్ డివిడెండ్ 11 రూపాయలు ఇస్తున్నారు.
సో 5 రూపాయలు పెరిగింది స్టాక్ ప్రైస్. సో ఆ డివిడెండ్ న్యూస్ని ఇప్పుడు స్టాక్ ప్రైస్ రిఫ్లెక్ట్ చేస్తుంది. జేటీఎల్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా 3% పెరిగింది. రాజేంద్ర గారు, ఐ థింక్ నిఫ్టీ మనకు చూస్తే 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. సో 2 డేస్ హై ఏదైతే అది బ్రీచ్ అవ్వాలా. సో 21,492 అండ్ టుడే హై ఇస్ 21,480. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఎవరైనా రిస్క్ తీసుకుంటే కనుక ఇట్స్ సెల్ అని చెప్పొచ్చు, బికాస్ స్టాప్ లాస్ ఇస్ అబౌట్ 60 పాయింట్స్. ఒకవేళ ఈరోజు మార్కెట్ పడింది అంటే కనుక 100 పాయింట్స్ కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నిన్నటి లో ఇస్ 21,365, అది కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐ థింక్ సెల్ ఆన్ సెల్ విత్ అ స్టాప్ లాస్ ఆఫ్ 60 పాయింట్స్ అని చెప్తాను. అండ్ కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న ఇన్వెస్ట్ ట్రేడర్స్ దే షుడ్ ట్రై టు బై టిక్స్ అని, ఎందుకంటే 6,765 నుంచి ఆల్మోస్ట్ ఇట్ కరెక్టెడ్ టు 6,200, ఇప్పుడు 6,400 ఉంది అండ్ స్టాప్ లాస్ వుడ్ బి 6,210. సో ప్రాబ్లీ 200 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వుడ్ బి మేబీ 350-400 పాయింట్స్. సో డిక్సన్ ఇస్ ఎ పై ఫర్ ఎ స్పెక్యులేటివ్ ట్రేడ్ లాగా. ఓకే, సాగర్ సాఫ్ట్ ఈజ్ అప్ 5%, 250. గతంలో ప్రమోటర్స్ ఈ ప్రైస్లో కొన్నారండి 250లో, ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ప్రమోటర్స్ ఒక ఎక్విజిషన్ చేసిన సమయంలో 250 రూపీస్ సార్ కొన్నారు. అందుకనే మనం ఫ్రైడే రోజు 250 రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని, ఆ రోజు 200 ఆల్రెడీ 50 రూపీస్ వచ్చేసింది, కానీ ఇక్కడ చేసి కొనవలసిన అవసరం లేదు, మేబీ డిప్స్లో మాత్రమే చూడవచ్చు. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. జిహెచ్సిఎల్ నరేష్ కుమార్ అడుగుతున్నారు, జిహెచ్సిఎల్ 530లో 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు, ఇది కన్సాలిడేట్ అవుతుందట, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? కుటుంబరావు, జిహెచ్సిఎల్ దాంట్లో టెక్స్టైల్ డివిజన్ డిమర్జర్ అయిన దగ్గర నుంచి స్టాక్ అండి కన్సాలిడేట్ అవుతుంది. జిహెచ్సిఎల్ టెక్స్టైల్స్ కూడా లిస్ట్ అయింది ఆల్రెడీ అనమాట, అది ఫ్యాక్టర్ చేసుకోవాలి ఎందుకంటే వచ్చే ప్రాఫిట్స్ లో. బట్ అదర్వైజ్ స్టాక్ మాత్రం స్టేబుల్ గా ఉంది. రిజల్ట్స్ వారు అనమాట, ఇప్పుడు ది పోస్ట్ డిమర్జర్ ఏదైతే September 1st రిజల్ట్ వచ్చిందో ఇట్ వాస్ నాట్ సో ఎంకరేజింగ్. మేబీ డిసెంబర్ కి కాస్త ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు అని అంటున్నారు అనమాట, ఎందుకంటే సోడా యాష్ ప్రైజెస్ కొంచెం స్టేబుల్ అయినాయి కాబట్టి హోల్డ్ అంటానండి యాజ్ ఆఫ్ నౌ. అలాగే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఉన్నాయి 25% ప్రాఫిట్ లో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? గతంలో అదానీ ట్రాన్స్మిషన్ హోల్డ్ చేయమంటానండి. అసలు ఆల్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ షుడ్ బి హెల్డ్ అని చెప్పేసి అంటాను అనమాట. డెఫినెట్లీ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కూడా హోల్డ్ అంటాను. చూసాం వర్స్ట్ అయిపోయిందండి, ఏదో హిండెన్బర్గ్ టైం అప్పుడు 3,000 రూపాయల పైన ఉండేది, అక్కడ అనమాట స్టాక్ 630 దగ్గర బాటమ్ అవుట్ అయిపోయింది, స్లోలీ ఇంచప్ అవుతుంది. మేబీ ఒకసారి 1,175-1,200 ఆ లెవెల్ దాటితే మాత్రం చాలా హై స్పీడ్లో కూడా పెరిగే పాసిబిలిటీ ఉంది. ఓకే, రేవతి నాగిరెడ్డి అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారట 15 సంవత్సరాలుగా, మొత్తం మీద 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారట, అది ఇప్పుడు 75 లక్షలు అయిందట. ఫినామినల్, మరి ఏ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారో కానీ అద్భుతమైన ఫలితం వచ్చింది. ఇప్పుడు కోవిడ్ కేసెస్ వస్తున్నాయి దేశవ్యాప్తంగానే, వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అమ్మేసుకొని మనీ హోల్డ్ చేయటం ఆ తర్వాత కొనుక్కోవడం మంచిదా? కోవిడ్ కేసులు వస్తే గతంలో లాగా 2020లో జరిగినట్లు మార్కెట్ విపరీతంగా పడిపోయే అవకాశాలు లేవండి, అంత ఉధృతంగా కూడా రాదు. ఇప్పుడు చాలా ప్రోటోకాల్స్ వచ్చాయి, మందులు వచ్చాయి, మేబీ ఫార్మా కంపెనీలకి ఇది మంచి అవకాశం. సో ఐ థింక్ మీరు ఇప్పుడు అమ్మేసి మళ్ళీ కొనుక్కోవటం ఇదంతా చాలా రిస్కీ అఫేర్ అవుతుంది. మీకు చక్కగా ప్లోబ్యాక్ చేసి అలా అద్భుతంగా ఫలితాలు సాధించుకుంటూ వచ్చారు, దాన్ని చల్లా చేయొద్దు, హోల్డ్ చేయండి నా దృష్టిలో అయితే. అనలిస్టులు ఎవరన్నా మనకి డిఫరెంట్గా చెప్తారా? ఇప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ 5 లాక్స్ పెట్టి ఇప్పుడు 70+ అయింది అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం ఎవరం కూడా అడ్వైజ్ ఇవ్వలేమండి, మనమే అడ్వైజ్ తీసుకోవాలి. చాలా అద్భుతమైన ఫలితం మరి, అంటే 15 ఇయర్స్లో, ఎనీవే 15 ఇయర్స్ ఈజ్ ఏ వెరీ లాంగ్ టర్మ్ కాబట్టి ఆ సమయంలో మీరు మంచి లాభాలు వచ్చాయి, హోల్డ్ దేమండి. ఏమి 20 వస్తుంటాయి పోతుంటాయి, కోవిడ్ సమయంలో బాగా మార్కెట్స్ పడినప్పుడు కొన్న వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చాయో చూడండి. టాటా మోటార్స్ 20%లో కొన్నారు, 10 టైమ్స్ రిటర్న్ వచ్చింది. సో బయ్యింగ్కి మంచి అవకాశం అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ నౌ. మహేష్ శ్రీకాకుళం నుంచి, డిఫెన్స్ సెక్టర్లో 2 లాంగ్ టర్మ్ కోసం ఎస్ఐపి చేయాల్సిన స్టాక్స్ చెప్పాలట. నార్మల్గా ఇలా చెప్పం మనం, బట్ ఎనీవే మన ఎక్స్పర్ట్ ఉన్నారుగా డిఫెన్స్ ఎక్స్పర్ట్ క్రాంతి గారు. వసంత్ గారు, హెచ్ఐఎల్ నెక్స్ట్ వచ్చేసి వసంత్ గారు, ఇంకొక చాయిస్ చాలా స్టాక్స్ ఉన్నాయి, హెచ్ఐఎల్ ప్రామినెంట్ గా చూసుకుని వసంత్ గారు. సెకండ్ స్టాక్ కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ మాస్గాన్ డాక్ యార్డ్ కానీ ఇటువంటి స్టాక్స్ లో డిప్ వచ్చినప్పుడు ఎంటర్ అవచ్చు వసంత్ గారు. హెచ్ఐఎల్ అయితే ఒక ఎస్ఐపి స్టాక్ కింద కంటిన్యూ చేయొచ్చు. డిఫెన్స్ కి ఎంత క్రేజ్ వచ్చిందంటే, నిన్న హెచ్ఎఫ్సిఎల్ కూడా నేను ఇప్పుడు డిఫెన్స్ లోకి వచ్చేస్తున్నాను
అన్న ఒక ప్రకటన ఇవ్వడం చూసాం. సో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్తో చూడాల్సిందే అటువంటి ప్రకటనని. శ్రీనివాస్ శాంతాపురి ట్రాక్సన్ కొన్నారట 113లో, బీసీఎల్ ఇండస్ట్రీస్ 75లో, చోళా హోల్డింగ్స్ 1060లో, ఇంకొక 50,000 రూపీస్ ప్రతి స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? ట్రాక్సన్, బీసీఎల్ ఇండస్ట్రీస్, చోళా హోల్డింగ్స్ కొన్న స్టాక్స్ మరి గ్రేట్ స్టాక్స్ అని అన్న కానీ, బట్ డెఫినెట్లీ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ అండి, అందులో డౌట్ లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే మొమెంటం ఉంది కాబట్టి హోల్డ్ చేయమంటాను. ట్రాక్సన్ లో కాస్త పేషెన్స్ కావాలి, మనం చూస్తున్నాం నీచ్ కంపెనీ, నీచ్ ప్రోడక్ట్. ఆ రోజు మనం డిస్కస్ చేసిన తర్వాత పెరిగింది కుటుంబరావు, ట్రాక్సన్ పెరిగింది, పేషెన్స్ కావాలి, డెఫినెట్లీ రిటర్న్స్ ఇవ్వచ్చు స్టాక్. ఎందుకంటే వన్ వ్యూవర్ అడిగారు హ్యూజ్ క్వాంటిటీ కొనేసి, ఆయన మన డౌట్ అడగటం కూడా చూసాం మనం ఆ రోజున. డెఫినెట్లీ హోల్డర్ అంటున్నాయి. ఫ్రెష్ అంటే మాత్రం మేబీ ఆయనకి, ఆయన ఇన్వెస్ట్ చేయడానికి సెక్టార్ ఏదన్నా వేరే సెక్టార్ ఉంటే కనుక అందులో ఇన్వెస్ట్ చేయమంటా. బ్యాంక్స్ లో కానీ అట్లో ఈ కరెంట్ వీక్నెస్ వచ్చినప్పుడు బ్యాంక్స్ లో కొనమని చెప్తాను. ఐ వుడ్ ప్రిఫర్ ఐడిఎఫ్సీ ఫస్ట్. ఓకే బాబాయ్ గారు, ర్యాపిడ్ ఫైర్ ఏమైనా చేద్దాం? ఎస్ అంటే చేద్దాం. సో ఎవరు, ఓంకార్ అడుగుతున్నారు విజయవాడ నుంచి. ఈ మధ్య కుటుంబ వారిని మరి గడ్డం వల్ల ఏమో కానీ బాబాయ్ గారు అంటూ ఎక్కువైంది. సో ఐ డోంట్ నో వెదర్ హీ రియల్లీ లైక్స్ ఇట్ ఆర్ నాట్. సరే, ఇన్ఫోసిస్ ఉన్నాయట 1300లో, హోల్డ్ అండి. పూనావాలా 364లో ఉన్నాయి, హోల్డ్. ఎస్బీఐ 572, హోల్డ్ అండ్ బై ఆల్సో ఆన్ డిక్లైన్స్. ఎస్ బ్యాంక్ 15 రూపీస్లో, 1000 షేర్స్ ఉన్నాయి. ఎస్డిబిఎల్ 315లో, 200 షేర్స్ ఉన్నాయి. ఓకే, సో ఎక్కువ స్టాక్స్ లేవు, 5 స్టాక్స్ కాబట్టి దిస్ ఈజ్ ది ర్యాపిడ్ ఫైర్.